హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ద డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ చూడడం జరిగింది. ఇక మూవీ గురించి తెలుసుకునే ముందు తెలుసుగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వస్తే, ఫిక్షనల్ థ్రిల్లర్, డైరెక్టర్ తీసుకున్న పాయింట్ని కానీ రైటర్ రాసుకున్న కాన్సెప్ట్ కానీ స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో స్లోగా నడుస్తుంది, దానిలో కూడా ట్విస్ట్స్ ఉంటాయి. ఆ ట్విస్ట్ని సెకండ్ హాఫ్లో వేరే ట్విస్ట్తో కనెక్ట్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ కొత్త వాళ్ళైనా సరే బాగా డీల్ చేశారు. స్టోరీ లైన్ చాలా చిన్నది, ఒక మర్డర్ జరుగుతుంది, దాన్ని బ్రిటిష్ వారు ఇన్వెస్టిగేట్ చేయడానికి హీరోని అపాయింట్ చేస్తారు. ఆ స్టోరీ కాస్త పేట్రియటిజం, అదే మన దేశభక్తి వైపు సాగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మూవీ స్టార్టింగ్లోనే ఒక్క మన సుభాష్ చంద్రబోస్ నేతాజీ గారి గురించి క్యారెక్టర్ తప్పించి మిగతా అంతా ఫ్రిక్షనలే అని ముందే చెప్తారు, కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఫ్రిక్షనల్ స్టోరీ అయినా సరే చాలా బాగా డీల్ చేశారు. మనకు చూసినంతసేపు ఎక్కడ కూడా బోర్ అనిపించదు, ఇన్ఫ్యాక్ట్ చాలా రియల్గా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది జరిగిందేమో అనే డౌట్ కూడా మనకు వస్తుంది, అంత బాగా డీల్ చేశారు. ఇక మన క్యాస్టింగ్ గురించి వస్తే, కళ్యాణ్ రామ్ అన్న చించి పారేశాడు, సంయుక్త మీనన్ యాజ్ యూజువల్ బాగానే చేశారు. దీంట్లో మాళవిక నయ్యర్ చాలా కీ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించారు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ రోల్ కూడా చాలా బాగుంటుంది. మూవీలో అయితే డిసప్పాయింట్ అయ్యే సీన్స్ ఒకటో రెండో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి తప్ప, ఓవరాల్గా మూవీ అయితే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ స్టోరీ అండ్ మూవీ చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. అక్కడ కూడా మనకి ఒక రెండు మూడు పాయింట్లలో తప్ప మిగతా అన్నిటి ద్వారా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బీజిఎం విషయంకి వస్తే, యానిమల్ మూవీ డైరెక్టర్ కాబట్టి బీజిఎం చాలా బాగుంటుంది, సీన్కి చాలా ఎలివేషన్స్ కూడా ఇస్తుంది బీజిఎం, నో డౌట్ ఎట్ ఆల్. ఓవరాల్గా మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే, లేటెస్ట్ టెక్నాలజీతో స్పై మూవీ థ్రిల్లర్స్ చాలా వరకు చూసాం, రీసెంట్గా చాలా వచ్చాయి. బట్ వింటేజ్ అండ్ పేట్రియటిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దాన్ని ఎంగేజ్ చేస్తూ ఒక ఫిక్షనల్ స్టోరీని మనకి చాలా బాగా అందించారు. దానికి హోల్ టీమ్ని అప్రిషియేట్ చేసుకోవాలి. బట్ ఈ మూవీ గురించి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. డైరెక్టర్ గారి పేరు తీసి ప్రొడ్యూసర్ గారి పేరు నేనింత మూవీలాగా క్లైమాక్స్లో వస్తుంది కదా, అలా ఎందుకు చేశారనేది ఇప్పటివరకు నాకు కూడా తెలీదు. మరి మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 out of 5. మరి ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.